ఈ వీడియోలో మనం బొప్పాయి సాగు విధానంతో పాటు సమగ్ర యాజమాన్యం గురించి తెలుసుకుందాం బొప్పాయిలో చాలా ఔషధ గుణాలు కలిగి ఉండడం వల్ల క్రమంగా వీటి వినియోగం పెరిగిపోయింది దీని దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటా బొప్పాయి సాగు విస్తీర్ణము పెరుగుతూ వస్తుంది బొప్పాయి పంటను ఒకసారి వేసుకుంటే తొమ్మిది నెలలు మొదలు రెండు సంవత్సరాల వరకు దిగుబడినిస్తాయి బొప్పాయి పండ్లలో అధికంగా విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్లేవనైడ్స్ మరియు పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి వీటికి తోడు పొటాషియం కాఫర్ మెగ్నీషియం మినరల్స్ మరియు ఫైబర్ వంటి పోషకాలు మనకు ఎంతో మేలు చేస్తాయి ఇన్ని ఔషధ గుణాలున్న బొప్పాయి కరోనా వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వడమే కాక డెంగీ ఫీవర్తో బాధపడే వారి యొక్క ఎర్ర రక్త కణాల సంఖ్యను కూడా పెంచుతుంది ఈ విధంగా ఔషధ గుణాలున్న బొప్పాయి సాగుకు రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్యం పాటిస్తే ఎకరానికి మనం యాభై నుండి అరవై టన్నుల వరకు దిగుబడిని పొందవచ్చు ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటాయి అనే విషయానికి వస్తే బొప్పాయి అనేది ఉష్ణమండల పంట వేసవిలో ముప్పై రెండు నుండి ముప్పై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాల్లో ఈ పంట అనేది బాగా పెరుగుతుంది అయితే రాత్రి ఉష్ణోగ్రతలు పన్నెండు నుండి పద్నాలుగు కంటే తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ మొక్కలు అనేవి సరిగా పెరగలేవు అదేవిధంగా నేలలను గమనించినట్లయితే నీరు నిల్వని సారవంతమైన ఎర్రగరప నేలలు తేలికపాటి నల్ల భూములు అనేవి ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటాయి అయితే నీరు నిలిచే భూములు అధిక చౌడు మరియు ఆమ్ల భూములు అనేవి ఈ పంట సాగుకు పనికిరావు సాగులో ఉన్న రకాలను గమనించినట్లయితే బొప్పాయిలో ఆడమగ పుష్పాలు వేరుగా పూసే మొక్కలు అదేవిధంగా ఆడపుష్పాలు దిలింగ పుష్పాలు కలిగిన మొక్కలు అనేవి చాలా ముఖ్యమైనవి ఈ రకాలలో ముఖ్యంగా ఆర్కా సూర్య ఆర్కా ప్రభాత్ కోయంబత్తూర్ మూడు మరియు కోయంబత్తూర్ నాలుగు సింటా వంటి రకాలతో పాటు ప్రైవేట్ సెక్టార్ హైబ్రిడ్స్ అయిన తైవాన్ రెడ్ లేడీ సెవెన్ ఎయిటీ సిక్స్ మరియు వినాయక్ వంటి రకాలు రైతుల ద్వారా బాగా ఆదరణ పొందినవి బొప్పాయి పంట నాటే విధానాన్ని గమనించినట్లయితే బొప్పాయి పంట అనేది విత్తనం ద్వారా ప్రవర్తనం చెందుతుంది ఒక ఎకరం పంట సాగుకు మనకు రెండు వందల గ్రాముల విత్తనం అనేది అవసరం పడుతుంది ఈ విత్తనాన్ని ముందుగా ఒక కిలో విత్తనానికి ఐదు మిల్లీ లీటర్ల ఇమ్మిడా అనే మందుతో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి తదనంతరం మనము ఇరవై రెండు పాయింట్ ఐదు బై పదిహేను సెంటీమీటర్లు మరియు నూట యాభై గేజ్ మందం గల పాలిథిన్ సంచులలో పశువుల ఎరువు మరియు ఇసుక కలిపిన మట్టితో కలిపి విత్తనాలను ఒక సెంటీమీటర్ లోతు మించకుండా ఒక బ్యాగులో కనీసం రెండు విత్తనాల చొప్పున విత్తుకోవాలి ఇలా విత్తిన విత్తనాలను మనము నలభై ఐదు నుండి అరవై రోజుల తర్వాత మొక్కలు పదిహేను సెంటీమీటర్లు వచ్చేలా చూసుకొని ప్రధాన పొలంలో నాటుకోవాలి మొక్కలను నాటే ముందు ప్రధాన పొలాన్ని మూడు నుంచి నాలుగు సార్లు మెత్తగా దుక్కిదున్ని మొక్కల మధ్య ఎటు చూసినా ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్లు దూరం ఉండేటట్లుగా నలభై సెంటీమీటర్ల పొడవు నలభై సెంటీమీటర్ల వెడల్పు మరియు నలభై సెంటీమీటర్ల లోతుగల గుంతలను తీసి ప్రతి గుంతకి ఐదు కిలోల పశువుల ఎరువు ఒక కిలో వేపపిండి ఇరవై గ్రాముల అజోస్ పైరిళ్లంతో పాటు ఇరవై గ్రాముల పాస్పో బ్యాక్టీరియాను వేసి గుంతలను నింపుకోవాలి ఇలా తయారు చేసిన పిదప మనం మొక్కలను సాయంత్రం వేళల్లో గుంతలలో నాటుకోవాలి అధిక వేసవిలో కానీ అధిక వర్షాలు పడే సమయంలో కానీ మనము ఈ బొప్పాయి మొక్కలను నాటకూడదు బొప్పాయిలో ఎరువుల యాజమాన్యాన్ని గమనించినట్లయితే బొప్పాయిలో ఎరువుల యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనది బొప్పాయి మొక్క ఒక్కంటికి సంవత్సరానికి పది కిలోల పశువుల ఎరువు పన్నెండు కిలోల వేపపిండి ఐదు వందల గ్రాముల యూరియా ఒకటి పాయింట్ ఆరు కిలోల సింగిల్ సూపర్ పాస్పెట్తో పాటు ఎనిమిది వందల యాభై గ్రాముల మ్యూరోటా పొటాష్ ఎరువులను రెండు నెలలకు ఒకసారి సంవత్సరంలో ఆరుసార్లు మనము మొక్కలకు అందించాలి అదేవిధంగా సూక్ష్మధాతు నివారణకు ఒక లీటర్ నీటికి ఐదు గ్రాముల జింక్ సల్ఫేట్తో పాటు ఒక గ్రామ్ బోరాక్స్ను కలిపి మనము మొక్కలకు పిచికారి చేసుకోవాలి అయితే డ్రిప్ ద్వారా ఎరువులను అందించే పక్షంలో పదమూడు పాయింట్ ఐదు గ్రాముల యూరియాను మరియు పది పాయింట్ ఐదు గ్రాముల పొటాష్ను వారం రోజుల వ్యవధిలో నలభై ఎనిమిది వారాల పాటు మొక్కలకు అందించాలి అయితే కొన్నిసార్లు తేలికపాటి నీళ్ళల్లో బొప్పాయిలో జింక్ మరియు బోరాన్ ధాతులోపం అధికంగా కనిపిస్తుంది దీని నివారణకు ఒక లీటర్ నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్తో పాటు ఒక గ్రామ్ బోరాక్స్ను కలిపి మొక్కలకు మనం పిచికారి చేసుకోవాలి ఇంతేగాక వైరస్ తెగుళ్ళు ఆశించిన మొక్కలపై సూక్ష్మధాతు పోషకాలు పిచికారి చేస్తే ఆకులు విప్పారి దిగుబడులు పెరగవచ్చు డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ పద్ధతిలో ఎరువులను అందించినట్లయితే మొక్కలను నాటినప్పుడు ప్రతి మొక్కకు ఇరవై గ్రాముల యూరియాతో పాటు ఇరవై గ్రాముల మ్యూరోటా పొటాష్ను మనము డ్రిప్ ద్వారా అందించాలి నాటిన ఐదు నుండి ఎనిమిది వారాల మధ్య ముప్పై గ్రాముల యూరియా మరియు ముప్పై గ్రాముల మ్యూరోటా పొటాష్ తొమ్మిది నుండి పన్నెండు వారాల మధ్య నలభై గ్రాముల యూరియా మరియు ముప్పై గ్రాముల మ్యూరోటా పొటాష్ పదమూడు నుండి పదహారు వారాల మధ్య యాభై గ్రాముల యూరియాతో పాటు ముప్పై గ్రాముల మ్యూరోటా పొటాష్ అదేవిధంగా పదిహేడు నుండి ఇరవై వారాల మధ్య యాభై గ్రాముల యూరియాతో పాటు ముప్పై గ్రాముల మ్యూరోటా పొటాష్ను మనము ప్రతి మొక్కకు అందించాల్సి వస్తుంది వీటితో పాటు బాస్వరమెరువును పాస్పేట్ రూపంలో ప్రతి రెండు నెలలకు ఒకసారి రెండు వందల అరవై గ్రాములను చెట్టు పొదల్లో మనం కలపాలి బొప్పాయిలో నీటి యాజమాన్యాన్ని గమనించినట్లయితే బొప్పాయి మొక్కలకు డబల్ రింగ్ పద్ధతిలో నీరు పారించాలి మొక్క మొదల దగ్గర నీరు తగలకుండా మరియు నీరు నిల్వ ఉండకుండా మనము పిల్లపాదులు తయారు చేసుకోవాలి అయితే డ్రిప్ ద్వారా నీరు అందించినట్లయితే అధిక దిగుబడులతో పాటు నీరు కూడా ఆదా అవుతుంది అంతేకాకుండా మనకు కలుపు సమస్య కూడా తగ్గుతుంది డ్రిప్ ద్వారా చిన్న మొక్కలైతే రెండు రోజులకు ఒకసారి ఎనిమిది లీటర్ల నీటిని మరియు పెద్ద మొక్కలైతే ఇరవై నుండి ఇరవై ఐదు లీటర్ల నీరు అందేలా మనము డిప్పర్లను అమర్చుకోవాలి ఈ విధంగా మంచి రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్యాన్ని జోడిస్తే ఒక ఎకరానికి మనకు యాభై నుండి అరవై టన్నుల వరకు దిగుబడిని ఆశించవచ్చు